చూసి బుట్టపైకి ఇచ్చున్నారు. పత్తి పంట మండపై ఎక్కిన బంగారం చూసి పెద్దవాడు పెద్దయ్య ముత్తయ్య రాజయ్య నొప్పులు పెట్టగా ఒక దగదగా మండే మంటల్లో హరణమ పార్వతీ పదయే Yeah.
ఒకరిని ఒకటి వాడేసుకుని చేతులారా చెల్లెల్ని దంపుకురావాలి. ఓరు బోరు నేర్చుకున్నారు. అప్పుడు ఎవరు చూశారయ్యా? ఎవరు? బంగారు తల్లి ఆ ఒక రాళ్ల గుడ్డలో మనమ పార్వదీపడే సువర్ణ చిరగ బంగారు చిరై సువర్ణ చిరగ బంగారు తెల్ల కొలువై ఉన్నట సువర్ణ చిరగాలు జగత్ జనంలోకి పావని ఒక అమ్మాయి ఒంటి మీదకి వచ్చి ఒరి అన్నలారా ఈశ్వరారా బంగారులారా మీరు అన్నలా తోపుట్టులా మీరు తోపుట్టులు కాదు రాక్షసుల సమానం. అవును నేను ఎంత చెప్పినా నా మాట లెక్క చేయక తోపుట్టిందా చెల్లెల మాటనక లోకులు మాట నమ్మారు లోకులు మాటలు విన్నారు లోకులు మాటలని ఇంటికి లక్ష్మీదేవి ఆడపడుచుని చేతులారా మీరు ఎండలో మలమల మాట్లాడి ఎండలో పశ్చిమ కంట వేసి అగ్నిహావు చేశారు. అగ్నిహావు చేసినాను కావున మీ ఒకరు మొత్తయ్య లెంగయ్య ఎంకయ్య వంశములు నిర్వహించైపోతే కాక మీరు పిల్ల పాపలు లేక పాటి పంటలు లేక మలమల అన్న నగిర్లు తాగు చేసినారు. అలాగే మీ వంశపతి మూడవవాడు నరసయ్య మాత్రం వంశం ఉండదు వాడే నా పుష్పంగా దిగి వస్తారు. నేను ఇక్కడ ఈ యొక్క రాళ్ళగుట్టలు దానపాటి శ్రీలక్ష్మ వారికి వస్తున్నాను. తెలిసిన తర్వాత నేను అమ్మగా నమ్మిన వారికి అమ్మ అవుతాను నమ్మి కొంగుమంగళతాను కోరిన వారి కోరిక తీస్తాను అని దండు ఎండలు అగ్నిహావు చేసినాడు కావున అలా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నా గుడి కట్టద్దు గోపురాలు కట్టద్దు నన్ను పూజించే ఆడపడుచులు గాని పిల్లలు గాని నన్ను పూజించేవారు ఎండలో ఎండాలి వానకు తడుస్తూ నన్ను దర్శించాలి. దర్శించే కాకుండా నన్ను ఆదివారం నాడు అగ్నిహావు చేసి ఉన్నారు ప్రతి ఆదివారం నేను పూజలందుకోవాలి. అదిగో నన్ను నోరు లేని జీవాలు కూడా ఎగతాలు చేసినవి అవును అంటే ఆ జీవాలతోటి నా యొక్క నన్ను అగ్నిహావు చేసి ఉన్నారు. అవును ఆ యొక్క జీవాల రక్త తరపులతోటి నన్ను శాంతిపరచాలి. ఆ ఒక మేకపోతుల్ని ఆదివారం నాడు నాకు తీసుకొచ్చి నాకు తీసుకొచ్చి కోచి బలిచ్చిన వారి కుటుంబాల సజెస్సేవలు ఉంటాయి ఆ రక్త తరపుడుతోటి నన్ను శాంతిపరిచి నన్ను సంతోష పెట్టాలని నాడు మహాతల్లి శాశ్వతగా అమ్మవారు నేటి నుండి అప్పటి కూడా ఆదివారం నాడే పూజలు అందుకుంటారు. అవును అంతేకాకుండా నన్ను సంసారంలో పాల్గొన్న ఆడపడుచులు నా ఒక పీఠాన్ని తొక్కరాదు ఒక పీఠంలోకి రాగవాడు మగవారు అలాగే 11 సంవత్సరాల ఆడపిల్లలు రవీశ్రాల గారిని వారు అలాగే 20 సంవత్సరాల ఇబ్బంది ఆడపిల్లలు పీఠాన్ని తాకొచ్చు కాదని నా ఒక పీఠంలో కాలు పెట్టారా వారి నా శాపానికి గురవుతారని మహాతల్లి నాడు రాళ్ళగుట్టలో వెలిసిన జగత్ జన లోకపావని అమ్మవారి యొక్క జీవ చరిత్ర మన పునాది పాడులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఏర్పాటు చేస్తున్నారు అది అలా పాటి పడుతున్నప్పుడు కూడా కొంతకాలం వర్షాలు కొరక ఆ ఒక గ్రామానికి కూడా కరువు కాలం రాగా వలస ఉన్నారు ఎక్కడ అక్కడ ఈ పీఠాన్ని ఎవరు ఇచ్చారయ్యా? ఎవరు? హైదరాబాద్ లో నుండి నంది నంది అయ్య గారు వచ్చి అక్కడ అమ్మవారి పీఠాన్ని గుర్తించి అక్కడ అమ్మవారి పీఠాన్ని స్థాపించి అమ్మవారి పూజ చేసి పీఠాన్ని నిలబెట్టి ఉన్నాడు. ఇప్పుడు మన ఆంధ్రాలు ఎన్ని జిల్లాలు పూజ చేసేవామందరు కూడా నంది అయ్య గారు పెట్టిన పీఠాన్ని ఇప్పుడు అమ్మవారిని పూజిస్తున్నారు దర్శిస్తున్నారు. జగత్ జనంలోకి పావని ప్రణమ పార్వతీపదయే మహాదేవ సంభ శివ సంభ శివ చరిత్ర అవును మరి మొట్టమొదటిసారి మన గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు. అవును అందరికి పుష్పం కాలు ఇస్తాము అలా గాజులు ఇస్తాము అలా బిస్కెట్లు చేయాలి.